Sir, uh, belated many more happy returns of the day. Thank you. నెక్స్ట్ పిక్చర్ కూడా త్రివిక్రమ్ గారితో చేయాలి ఆ తర్వాత సినిమాకు మట్టుకు నువ్వు డైలాగులు రాయాలి అంత బాగా ఆలోచించి అంత బాగా మాట్లాడతావు అప్పుడు ఆయన చెప్పలేరు కదా ఈ తరం గురించి నీకు లోపల నుంచి వచ్చింది అలాగా నీకు స్క్రిప్ట్ వినిపించి నీకు బోల్ టైం ఇస్తాను నువ్వు డైలాగులు తప్పకుండా రాయాలి నాకు అయ్యా సంవత్సరం తర్వాత ఏంటి మీరు అందరూ కలిసి అనే ఒక క్వశ్చన్ ఉంటుంది ఏంటి ఒక సంవత్సరం తర్వాత రిలీజ్ అయ్యే సంవత్సరం అయింది అయ్యింది ఏంటి అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక ఏళ్ళు బతకొచ్చు ఎనభై ఏళ్ళు బతకొచ్చు అలాగే సినిమాలు ఇవాళ మనం అరవై డెబ్భై సంవత్సరాల క్రితం సినిమాలు కూడా తలుచుకుంటున్నాం అంటే ఇక ఫ్యూచర్లో సినిమాకి ఒక ఏజ్ ఉండని లెవెల్కి వెళ్ళబోతుంది అలా మనకు బిడ్డ పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డే ఎంత బాగా చేసుకుంటాం ఆ తర్వాత చేసుకోపోవచ్చు అలాగా ఈ వజ్రం పుట్టినందుకు మాకు ఫస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోవాలి అని అనిపించింది చేసుకుంటున్నాం మీరు అందరూ దీవించండి దాన్ని అందుకని సరే ఈ సినిమా గురించి బోల్డ్ ఫంక్షన్లు పెట్టి బోల్డ్ సార్లు చెప్పాం అయినా తనివి తీరకుండా మళ్ళీ చెప్పగలిగిన ఒక దమ్ము ఇవ్వగలిగిన సినిమా ఇది అందువల్ల మళ్ళీ చెప్పడానికి వచ్చాం అది అంటే ఇది ఈ సినిమా మామూలుగా వీళ్ళ గురించి ఫంక్షన్లో అందరూ మాట్లాడారు ఇది త్రివిక్రమ్ త్రివిక్రమ్మాయ బన్నీ విశ్వరూపం మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి జస్ట్ బిగినింగ్ ప్రారంభించాడు మా అందాల బాంబే తార ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని ఊపేసింది సో నువ్వు కాదు నువ్వు ఎక్కువ హిందీ సినిమాలకు వెళ్ళిపోక చాలా అక్కడ ఆఫర్లు ఉన్నాయని విన్నాను కాస్త తెలుగును మర్చిపోక ఏంటి హైదరాబాద్ అమ్మాయి హైదరాబాద్ వెలుగు ఉంటుందంట చాలా సంతోషం తెలుగు అమ్మాయి ఎవరినైనా ఇక్కడ తెలుగు చూసి చేసేసుకో మాకు అప్పుడు నమ్మకం ఉంటుంది యు గాట్ టు మ్యారీ సంబడి తెలుగు హియర్స్ ఊ విల్ బిలీవ్ యు దట్ యు స్టే బ్యాక్ బికాస్ యూ అండర్స్టాండ్ ఐ వాంట్ యు వెరీ మచ్ టు బి హియర్ సి యూ ఆఫన్ దట్ మచ్ ఆఫ్ లవ్ ఐ హ్యావ్ ష్యూర్ విల్ టుగెదర్ ఇట్ అంతేకాకుండా మన ఈ కోవిడ్ టైంలో ఈ గ్లూమీ టైంలో ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ ద టీవీస్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ సన్ టీవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమాని అంటే ఒక ఈ కోవిడ్ టైంలో అందరికీ ఒక డిప్రెషన్ ఒక గ్లూమీ మూడ్ ఉన్నప్పుడు ఈ సినిమా నేసుకుంటే ఈ సినిమాలో ఒక చెప్పింది చెప్తే బాగోదేమో కానీ ఏ సీన్ మొదలుపెట్టినా అక్కడి నుంచి చూడవచ్చు అది జనరల్గా త్రివిక్రమ్ గారి సినిమాలో ఆ కన్వీనియన్స్ ఉంటుంది ఎక్కడి నుంచి పెట్టినా అంటే మామూలుగా అలా వెళ్ళిపోతూ ఉంటాను ఆయన సినిమా వెళ్ళిపోతే టీవీ చూస్తే అలా కూర్చుని రెండు మూడు ఏదో పని మీద వెళ్తున్నా కూడా నాలుగు సీన్లు చూసేసి వెళ్ళిపోవచ్చు త్రివిక్రమ్ గారి రైటింగ్లో ఆ మ్యాజిక్ ఆ కన్వీనియన్స్ ఏ ఒక సీన్ చూసినా అది ఇతర సీన్లకు సంబంధం లేకుండా దాన్ని ఎంజాయ్ చేసేలాగా ఉంటుందన్నమాట అందుకని ఆ అటువంటి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే ఈ సినిమాని ఈ గ్లూమీ టైంలో మామూలుగా రన్ అయ్యే దానికన్నా ఒక నాలుగు రెట్లు ఎక్కువ జనం చూసేలాగా పనిగట్టుకుని ఇంట్లో కూర్చొని ఎన్ ఏం సినిమాలు చూస్తారు ఇది ఏం సినిమాలు ఏడుపు సినిమాలు ఎంతసేపు చూస్తారు ఇది వేసుకుంటే సరదాగా సాగిపోతూ ఉంటుంది అందువల్ల ఎంతో మంది ఈ సినిమాలని ఆ టైంలో చూసి ఆనందించారు థ్యాంక్స్ ఫర్ సన్ టీవీ అండ్ నెట్ఫ్లిక్స్ బట్ ఎట్ ది సేమ్ టైం మా టీవీలో సారీ జమిని టీవీలో ఏ సినిమాకి రాని ఒక టీఆర్పి ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఇది ఏ సినిమాకి ఇంత టీఆర్పీ రాదు రాలేదని అనుకుంటున్నాను అటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చిన ఇచ్చిన ప్రేక్షకులు మీరు అంత ఆదరించినందువల్ల ఒక సంవత్సరం తర్వాత మళ్ళీకు మీకు ఇంకొక నమస్కారం చెప్పి ఇంకొక కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చామని అనుకోండి ఇక్కడ సందర్భమో అసందర్భమో తెలియదు కానీ ఇంకొక చిన్న మాట అప్పుడు నేను సన్ టీవీ సన్ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఓటీటీ ఆహా ఓనర్గా చెప్తున్నాను అందరూ ఆ మధ్య సినిమా సెకండ్ ప్లేస్ తీసుకుంటుంది ఇంకా సినిమా డివైడ్ అయిపోద్ది సినిమా చాలామంది ఇలా సైటిస్టిక్గా మాట్లాడారు కానీ నేను చెప్తున్నాను ఇంత అనుభవం ఉన్నవాడి సినిమా అనేది ఒక తల్లి ఓటీటీ అనేది పిల్లలు వీళ్ళందరూ కలకాలం ఉండబోయేది సినిమా సినిమా అనేది తల్లి దానికి మనందరం తలవచ్చి నమస్కరించుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్